మనం పూర్ణ సంఖ్యల వ్యవకలనానికి సంబంధించిన అపోహలను చూస్తాము అపోహ ఒకటి ఫలితం ఏంటి ఐదు మైనస్ ప్లస్ మూడును సాధించేటప్పుడు చాలాసార్లు ఐదు నుండి మూడును తీసివేయటంలో తప్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఐదు పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి చిహ్నాన్ని అంటే నెగటివ్ సైన్ ఫలితంతో రాస్తాము ఇదే విధంగా చాలాసార్లు ఐదు నుండి మూడును తీసివేసి మొదటి సంఖ్య ఐదు యొక్క గుర్తును ఫలితంతో రాయబడుతుంది ఈ రెండు అపోహలతో ఎంపిక ఒకటి తప్పు సమాధానంగా లభిస్తుంది చాలాసార్లు ఐదు మరియు మూడును కలిపివేయడం జరుగుతుంది కాని మైనస్ చిహ్నం పెట్టడం జరగదు దీంతో ఎంపిక రెండు ఇక్కడ తప్పు సమాధానంగా లభిస్తుంది సరైన సమాధానం ఎంపిక మూడు మైనస్ ఎనిమిది ఎందుకంటే మైనస్ ఐదు నుండి ప్లస్ మూడును తీసివేయటం అంటే అర్థం మైనస్ ఐదుకి ప్లస్ మూడు యొక్క సంకలిత విలోమాన్ని అంటే అడిటివ్ ఇన్వర్స్ కలపవలసొస్తుంది అయితే ప్లస్ మూడు యొక్క సంకలిత విలోమం మైనస్ మూడవుతుంది కాబట్టి ఐదుతో మైనస్ మూడును కలపడం ద్వారా వచ్చే ఫలితం మైనస్ ఎనిమిదవుతుంది సంఖ్య రేఖ అంటే నంబర్ లైన్పై దీన్ని సూచించడానికి ముందుగా సున్నా నుండి ఎడమవైపుకు ఐదు పదాలు కదులుదాం తరువాత ఐదు నుండి ఎడమ వైపుకు మరో మూడు పదాలు కదిలితే మనం మైనస్ ఎనిమిది వద్దకు చేరుతాము కాబట్టి ఎంపిక మూడు సరైంది రెండు కింద ఇవ్వబడిన వాటిలో ఏది సరైన స్టేట్మెంటు ఇవ్వబడిన వివరణలో ఈ పూర్ణాంకాల వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ చెయ్యబడింది మనం ఇవ్వబడిన వివరణలో ఎలాంటి వివరణను కనుగొనాలంటే అది ఈ వివరణకై ఉపయుక్తం కానిదై ఉండాలి మొదటి వివరణతో ఏం తెలుస్తుందంటే ఒక వ్యక్తి భూమితలం కింద ఉన్న ఐదవ అంతస్తు నుండి ఏడంతస్తులు పైకి వెళ్తాడు ఇప్పుడు అతను ఏ మీద ఉన్నాడో తెలుసుకోడానికి ఏడు నుంచి ఐదును తీసివేయడం జరుగుతుంది మరియు వివరణ ఏడు మైనస్ ఐదు ఈ విధంగా సూచించబడుతుంది ఇది తప్పు సమాధానం ఎందుకంటే వ్యక్తి అంతస్తు నుంచి పైకి ఏడవ అంతస్తుకు వెళ్తాడు అందుకే ప్రస్తుత అంతస్తును కనుక్కోవడం ఐదు ప్లస్ ఏడు వివరణతో తెలపడం జరుగుతుంది అందుకే మొదటి వివరణ సరికాదు అంటే ఇది ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం రెండవ స్టేట్మెంట్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఒక బృందానికి ఏడు మరియు రెండవదానికి మైనస్ ఐదు లభిస్తుందని రెండు మార్కుల్లో వ్యత్యాసం తెలుసుకోడానికి సంకలనం చేయవలసొస్తుంది మరియు చెయ్యగా వచ్చిన ఏడు ప్లస్ ఐదును ఈ విధంగా సూచిస్తాము కాబట్టి రెండవ స్టేట్మెంట్ తప్పుగా భావించి ఇచ్చిన ప్రశ్నకు ఎంపిక రెండు జవాబుగా ఇవ్వబడుతుంది కాని ఇది అపోహ ఇక్కడ గుర్తులో వ్యత్యాసం కనుక్కోడానికి పెద్ద గుర్తు నుండి చిన్న గుర్తు తీసివేయబడుతుంది కాబట్టి ఏడు మైనస్ ఐదుగా చూపించబడుతుంది అంటే రెండవ స్టేట్మెంట్ సరైంది ఇచ్చిన ప్రశ్నకి ఇది జవాబు కాకూడదు మూడవ ఎంపికలో చెప్పబడిందేంటంటే ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి ఏడు డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుంది చాలాసార్లు పెరిగినదాన్ని కనుగొనడం కోసం మొదటి సంఖ్య నుండి రెండవ సంఖ్య వ్యవకలనం చేయబడుతుంది అది ఈ విధంగా సూచించబడుతుంది ఇదొక అపోహ ఇదే చాలా చాలాసార్లు పిల్లలు ఇక్కడ పెరిగినదాన్ని కనుగొనడానికి చివరి ఉష్ణోగ్రత నుండి మొదటి ఉష్ణోగ్రత తీసివేయబడుతుంది అని సరిగ్గానే తెలుసుకుంటారు కానీ చిహ్నాలని దృష్టిలో పెట్టుకోక ఐదును ఐదుగా అర్థం చేసుకుంటారు అందువల్ల ఏడు మైనస్ ఐదుగా సూచిస్తారు ఇది కూడా అపోహ పెరిగింది లభించడం కోసం ఏడు డిగ్రీల సెల్సియస్ నుండి మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తీసివేయడం ద్వారా వచ్చేదాన్ని ఏడు మైనస్ ఐదుగా చూపించడం సరైన పద్ధతి అయితే ఇచ్చిన స్టేట్మెంట్ సరిగ్గా చూపిస్తోంది కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు ఇది జవాబు కాకూడదు ఈ విధంగా పూర్ణ సంఖ్యల వ్యవకలనానికి సంబంధించిన అపోహల్ని చూశాము